हाय गाइस वेलकम टू अवर चैनल ऑल इन वन रेणुका ई रोज नेनु मीकु सिंहाचल पुण्यक्षेत्रम योक्क विशिष्टत गुरिंची तेलियजेस्तुन्नानु इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर वीडियो नाउ सिंहाचलम अनगा सिंहम योक्क पर्वतम अनि अर्थम ई सिंहाचल पुण्यक्षेत्रमलो श्री वराह लक्ष्मी नरसिंह स्वामी कुलिवै उन्नारु वैजाग् कु 11 किलोमीटर्ल दूरान समुद्र मट्टानिकी 1500 अडुगुलु एत्तुन ई पुण्यक्षेत्रं प्रशांतमैन वातावरणंलो नेलकोल्पबडिनदि ई क्षेत्रं 11वा शताब्दं कन्ना मुंदे नेलकोल्पबडिन पुण्यक्षेत्रं ई पुण्यक्षेत्रानि मनं दर्शिंचुकुंटे मन जन्म धन्यमैनट्टे मन भारतदेशंलो मरियु आंध्र राष्ट्रंलो पुरातनमैन प्राचीनमैन प्रामुख्यत कलिगिन एन्नो आलयालो इदोका आलयं श्री वराह लक्ष्मी नरसिंह स्वामी आलयं सिंहाचलम ई आलयं योक्का विशिष्टता मनं तेलुसुकोवच्चु ई आलयं 11वा शताब्दं कन्ना मुंदे नेलकोल्पबडिनदि अंदुवलन इदि अति पुरातनमैन आलयंगा चेप्पुकोवच्चु ई आलयंलो स्वामीवारी निजरूप दर्शनं मनकी సవత్సరానికీ 12 గంటలు మాత్రమే లభిస్తుంది సవత్సరం మొత్తం స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు సవత్సరంలో 12 గంటలు అంటే వైశాఖ శుద్ధ పూర్ణిమ అక్షయ తృతీయ రోజునాడు మాత్రమే తెల్లవారుజామున స్వామివారి చందనం వెలిచి మధ్యాహ్నానికల్లా స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకి కలిగిస్తారు మళ్ళీ సాయంత్రం స్వామివారికి చందనపూత అనేది జరుగుతుంది ఈ చందనపూత అనేది స్వామివారికి 3 సార్లుగా జరుపుతారు నరసింహ జయంతి ఆషాఢ శుద్ధ పూర్ణిమ జ్యేష్ఠ శుద్ధి పూర్ణిమ ఈ 3 రోజుల్లోని స్వామివారికి చందనపూత అనేది జరుగుతుంది స్వామివారికి దర్శనం చేసుకున్నప్పుడు ఈ రోజున ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళ జన్మ ధన్యమైనట్టే ఎవరైతే స్వామివారికి చందనం అర్పిస్తారో వాళ్ళకి మోక్షం లభించినట్టే ఈ రోజు స్వామివారికి జరిగే ఉత్సవాలనే చందనోత్సవాలు అంటారు స్వామివారికి ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతాయి కళ్యాణోత్సవం చందనోత్సవం ధనుర్మాసోత్సవం వారోత్సవం మాసోత్సవం స్వామివారికి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది స్వామివారి పుణ్యక్షేత్రంలో 2 పుష్కరాలు ఉన్నాయి వరాహ పుష్కర స్వామి పుష్కర కళ్యాణం జరిగేటప్పుడు ఈ పుష్కరాల్లో స్వామివారికి అభిషేకం చేసి కళ్యాణోత్సవం జరుపుతారు స్వామివారికి ఎన్నో ముఖద్వారాలు ఉన్నాయి ఎన్నెన్నో ప్రాకారాలు ఉన్నాయి స్వామివారి ఆలయంలో స్తంభాలకు స్వామిలోని విభిన్న రూపాలతో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఈ స్వామి యొక్క ఆలయ లోపల సీతారాముల ఆలయం శ్రీ కాశీ విశ్వనాథుని అన్నపూర్ణ సమేత ఆలయం హనుమాన్ ఆలయం మరెన్నో ఆలయాలు మనకి దర్శనం లభిస్తుంది అంతే కాకుండా అతి పవిత్రమైన జలధారలు ఎన్నో సింహాచల పుణ్యక్షేత్రంలో ఉన్నాయి అందులో ముఖ్యమైనవి గంగాధార హనుమాన్ధార ఇలా ఎన్నెన్నో విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రం ఎంతో పుణ్యక్షేత్రం అక్కడ ప్రజలందరూ కూడా స్వామివారిని సింహాద్రి అప్పన్నగా కొలుస్తారు స్వామివారి దర్శనం జీవితంలో ఒక్కసారి జరిపితే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో తీర్థయాత్రలు తిరిగినంత మోక్షం లభిస్తుంది స్వామివారికి చందనపూత ఎందుకు వేస్తారు అంటే ఉగ్ర రూపుడైన వరాహముఖము నరుని శరీరము సింహపు తోకతో ఉన్న స్వామివారిని చల్లార్చేందుకు స్వామివారు నిత్యం సంవత్సరమంతా చందనపూతలో కనుక నా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నేను మీ రేణుక